హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఎప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఎమ్మెల్యేనే చితగ్గొట్టిన ప్రజలు. సో మీరు చూసుకోవచ్చు, ఏనుగును పెంచుతున్నారంటూ ఎమ్మెల్యేపై దాడి, తొక్కి చంపబోతుందంటూ గ్రామస్తుల ఆవేదన. ఎమ్మెల్యే పెంచుతున్న ఏనుగు తమను తొక్కి చంపబోతుందంటూ కొందరు గ్రామస్తులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇక్కడ చిక్కమగళూరు జిల్లా మూడిగేరే తాలూకా హూప్లేమనే కుందూరు గ్రామానికి చెందిన సతీష్ గౌడ శోభ భార్యాభర్తలు పశువుల గడ్డి కోసం అక్కడ కోసుకునేందుకైతే ఆదివారం ఉదయం ఇద్దరు కూడా గ్రామ సమీపంలో పొలానికి వెళ్ళారన్నమాట. అక్కడ ఏనుగు దాడి చేసి శోభను చంపేసింది. పరిహారం ఇవ్వాలని అటవీశాఖ సిబ్బందిని కోరుతూ శోభ కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆదివారం రాత్రి దాకా ధర్నా చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. మూడిగేరే భాజపా ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి బాధితులను పరామర్శించేందుకు రాత్రి 7 గంటల గ్రామానికి అయితే వెళ్ళారు. ఎమ్మెల్యే ఏనుగును పెంచుతున్నారని, అది స్థానికులపై దాడి చేస్తుందని ఆరోపిస్తూ గ్రామస్తులు కొందరు కుమారస్వామిని చుట్టుముట్టి దాడికి అయితే పాల్పడ్డారు. స్థానికులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి ఎమ్మెల్యేను రక్షించి జీప్ ఎక్కించి పంపించారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన శోభ అంత్యక్రియలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. 100 మందికి పైగా అనుచరులు పోలీసు భద్రత నడుమ అంత్యక్రియలు ముగిసేదాకా గ్రామంలో ఉండి తిరిగి అయితే వెళ్ళారన్నమాట. సో మొత్తమే చూసుకుంటే ఎమ్మెల్యేనే చితగ్గొట్టడం అయితే ఇది అనిపించింది అనమాట. సో మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.